తెలంగాణలో పర్యటన ముగించుకున్న కేంద్ర కరువు బృందాలు బుధవారం ఏపీలోని 4 జిల్లాల్లో పర్యటించాయి. వరదలు వర్షాభావం వల్ల జరిగిన పంట నష్టం వివరాలను సేకరించారు. తమకు సాయం అందించి ఆదుకోవాలంటూ కరువు బృందాల ఎదుట రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. కడప, అనంతపురం, నెల్లూరు, గుంటూరు ఏపీకి వచ్చిన కేంద్ర కరువు బృందాలు పర్యటించిన జిల్లాలివి. ఎక్కడికి వెళ్లినా పంట నష్టాలే. కొన్ని చోట్ల అతివృష్టి, మరికొన్ని చోట్ల అనావృష్టి. వర్షాలు ఎక్కువై కొన్ని పంటలు పాడైపోతే చుక్క నీరు లేక మరికొన్ని పంటలు ఎండిపోయాయి. అనంతపురం జిల్లాలో కరువును పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం పెనుకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించింది. తర్వాత అధికారులతో సమీక్ష జరిపిన కేంద్ర బృందం వెంకటరెడ్డిపల్లిలో మల్బరీ ప్లాంటేషన్ను పరిశీలించింది. కరువుతో అల్లాడుతున్న జిల్లాకు తక్షణ సాయంగా 345 కోట్ల రూపాయలు కేటాయించాలని అధికారులు కేంద్ర బృందానికి నివేదిక అందించారు. కడప జిల్లాలోని సబ్బేపల్లి, రాయచోటి, వీరబల్లి, రామాపురం మండలాల్లోనూ కేంద్ర బృంద సభ్యులు పర్యటించారు. సబ్బేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు. వారి నుంచి సమాచారాన్ని సేకరించారు. గత ఏడాది కరువుతో అల్లాడిపోయామని, ఈ ఏడాది పంట చేతికి వస్తున్న దశలో కురిసిన వర్షాలు నిలువున ముంచేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కొద్దిగా పడినాయి, దాంట్లో పంట ఏం రాలేదు. పంట రానప్పుడు ఏం చేసినట్టు పీకే టైంలో కొద్దిగా పడింది. పీకేసినాక ఈ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా వేరుశనగ కంప్లీట్గా కుళ్ళిపోయింది, పశువులకు కూడా పనికి రాకుండా పోయింది. నెల్లూరు జిల్లాలో వరద బీభత్సంపై కేంద్ర బృందం వివరాలు సేకరించింది. గూడూరులోని నిమ్మ మార్కెట్ వద్ద వరదపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించింది. కేంద్ర కమిటీ వచ్చిందని తెలుసుకున్న వరద బాధితులు అక్కడికి వచ్చి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కేంద్ర బృందానికి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు, రొంపిచెర్ల మండలం తుంగపాడులోని పొలాలను కేంద్ర కరువు బృంద సభ్యులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి కరువు పరిస్థితులు తెలుసుకున్నారు. తర్వాత నర్సరావుపేటలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గత 2-3 నెలల కాలంలో వర్షాల పరిస్థితి, పంటల విస్తీర్ణం సహా ఇతర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అన్ని వివరాలు నమోదు చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా కేంద్రానికి నివేదిక ఇస్తామని, రైతులకు తప్పక సాయం అందుతుందని కరువు బృంద సభ్యులు హామీ ఇచ్చారు.